సకల పాపాలను తొలగించి దుష్టశక్తులను అంతమొందించి సమస్త సంపదలను సర్వ శుభాలను కలుగజేయు భగవంతుడు శ్రీ హనుమంతుడు. శ్రీరామ దూతగా సకల లోకాల చేత కొలవబడుతూ అజేయమైన చిరకీర్తిని పొంది చిరంజీవిగా కీర్తింపబడుతూ శ్రీరామ నామస్మరణ ఎక్కడ జరుగునో అక్కడ దర్శనమిచ్చే దైవం హనుమంతుడు. అలాంటి హనుమాన్ ఆలయాలు ఊరికి ఒకటో రెండో ఉంటాయి. కానీ ఆ గ్రామంలో ఏకంగా 43 హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. అడుగడుగునా గుడి, ఆ ఊరంతా ఆంజనేయ ఆలయాలకు గుడి. ఏ ఊర్లో అయినా ఆంజనేయ స్వామి ఆలయాలు ఒకటో రెండో ఉంటాయి. కానీ గ్రామంలో మాత్రం ఎటు చూసినా వీధికొక హనుమంతుని గుడి కనిపిస్తుంది. ఇలా ఈ ఊర్లో ఏకంగా 43 పవనపుత్రుడి దేవాలయాలు ఉన్నాయంటే నమ్మసక్యం కాదు. హనుమాన్ జయంతి వచ్చిందంటే చాలు, ఆ గ్రామమంతా కాషాయమయం అవుతుంది. రామనామ స్మరణతో గ్రామమంతా మారుమోగుతుంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లులలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 43 ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఏ వీధికి వెళ్ళినా ఎటు చూసినా హనుమంతుని దర్శనం చేసుకోవచ్చు. బాలాంజనేయ, గండి హనుమాన్, వీర హనుమాన్, అభయ ఆంజనేయ, సత్య హనుమాన్, సంకట హనుమాన్, బ్రాహ్మణపురి హనుమాన్, విజయ హనుమాన్ పేర్లతో ఆలయాలు ఉన్నాయి. ఈ పవన పుత్రుణ్ణి రకరకాల పేర్లతో పిలుచుకుంటూ గ్రామస్తులు నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. హనుమాన్ జయంతి వస్తే చాలు, వెల్లుల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. అంగరంగ వైభవంగా అంజన్న జయంతి వేడుకలు జరుపుకుంటారు. గ్రామంలో పెద్ద ఎత్తున భక్తులు దీక్షలు తీసుకుని 41 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి పర్వదినాల్లో భజనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలు జరుపుకుంటారు. వెల్లులలో ఇన్ని ఆలయాలు ఉండటానికి భిన్నమైన చారిత్రక కథనాలు వెనుకిళ్ళు ఉన్నాయి. 16 శతాబ్దులు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన జైనులు ఇక్కడ ఆలయాలు నిర్మించారని, ఈ ఆలయాల ఆలనాపాలన చూసేందుకు సుమారు 200 బ్రాహ్మణ కుటుంబాలను జైలు పోషించినట్లు ఇక్కడి ప్రజలు చెప్తున్నారు. వీరంతా ఒక వాడలో ఉండేవారని, దీంతో ఆ వాడకు బ్రాహ్మణపురి అనే పేరు వచ్చిందని అంటుంటారు. ఇప్పటికీ ఈ వాడను అదే పేరుతో పిలుస్తుంటారు ఇక్కడి ప్రజలు. జైనుల అనంతరం ఈ బ్రాహ్మణ కుటుంబాలను పట్టించుకునేవారు లేక ఉపాధి దొరక్క ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. దీనికి విశిష్టత, చాలా సంవత్సరాలకు ఈ గ్రామం లోపల 200 పైగా బ్రాహ్మణ కుటుంబాలు నివసించేటివి. అంతేకాకుండా అక్కడ ఉండే బ్రాహ్మణులందరూ కూడా నిత్య పూజలు కూడా అని చెప్పట్టు అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లో దొరికినటువంటి దేవాలయాలను తీసుకొచ్చి విక్రయించుకొచ్చి చిన్న చిన్న వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తదుపరి చాలామందికి ఈ గ్రామంలో సంతానం లేకపోవడం చేత దేవాలయాలు నెలకొల్పడం జరిగింది. అలా నెలకొల్పుకుంటూ ఉన్న దేవాలయాలు కూడా రాను కొద్ది రోజులకు తర్వాత శీతలమైపోతుంటే ఊళ్ళో ఉండేటువంటి హనుమత్ భక్తులు, కొంతమంది భక్తులందరూ కలిసి వీటిని అన్నింటినీ కూడా మళ్ళీ పొద్దురించి వాటికి ధూపదీపాలుగా ఇవ్వడం జరిగింది. పూర్వీకులు ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి ఆలయాలు తమను ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. ధర్మానికి కంకణ బద్ధులై ధార్మికతను పెంచుతూ ఆధ్యాత్మికతకు సరికొత్త ధనం, నవతరానికి మార్గదర్శనం, ఆధునిక ఆలయాలు, అపురూప నిర్మాణాలు, నిత్య నూతనత్వం, అనంతమవుతున్న మన భక్తి మార్గం, సనాతన ధర్మాన్ని కాపాడుతున్న సరికొత్త ఆలయాలు, ఆలయ పరిచయం మీ ABC6 న్యూస్ లో. ABC6 న్యూస్, ఇది పూర్తిగా ఉచితం. ఆధ్యాత్మికం, ప్రవచనాలు, బ్రాహ్మణుల కార్యకలాపాలు, ప్రముఖుల విశేషాలు,
జీవన చిత్రం లైవ్ కవరేజీలు. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి, బెల్పై క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ ఏబీ6 న్యూస్.